హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు క్రిప్టో బడి. సో ఈరోజు నేను మీకు డిఫై అంటే ఏంటి, అది ఎలా వర్క్ అవుతుంది, అది ఎందుకంత ఇంపార్టెంట్ అన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ప్రతి దగ్గర వినే ఉంటారు ఎవ్రీడే డిఫై అని చెప్పేసి, డిఫై టోకెన్స్ కానీ డిఫై క్రిప్టో అని. సో అదేంటో ఈరోజు మనం తెలుసుకుందాం. సో బేసికల్గా డిఫై అంటే సింగిల్ వర్డ్లో చెప్పాలంటే ఇది డీసెంట్రలైజ్డ్ ఫైనాన్స్. ఇది సేమ్ ఒక బ్యాంక్ లాగానే వర్క్ చేస్తుంది, బట్ ఇది ఏంటంటే బ్లాక్ చైన్ మీద, స్మార్ట్ కాంట్రాక్ట్ మీద బేస్డ్ అయిన బ్యాంక్ అన్నట్టు. సో ఇప్పుడు మనకు రెగ్యులర్ ఏంటంటే పేపర్ వర్క్ అవన్నీ ఉంటాయి. సో ఈ డీసెంట్రలైజ్డ్ ఫైనాన్స్లో అలా అవన్నీ ఏమీ ఉండవు అన్నట్టు. ఇదంతా మొత్తం స్మార్ట్ కాంట్రాక్ట్ మీద బేస్డ్ అయిన బ్యాంక్ అన్నట్టు. మీకు స్మార్ట్ కాంట్రాక్ట్ అంటే తెలియకపోతే పైన ఐకాన్ మీద క్లిక్ చేయండి, అక్కడ నేను వీడియో చేశాను. అలానే బ్లాక్ చైన్ అంటే ఏంటో తెలుసుకోవాలన్నా కూడా పైన ఐకాన్ మీద క్లిక్ చేయండి. సో మనం అనుకున్నాం కదా డిఫై అంటే బ్లాక్ చైన్, స్మార్ట్ కాంట్రాక్ట్ మీద బేస్ అయి ఉన్న ఒక బ్యాంక్ లాంటిది అనుకోవచ్చు. సో దీంట్లో మనం ఏమేమి చేయొచ్చు అంటే, సేమ్ మనం బ్యాంక్ లాగా ఎలా చేస్తామో, మన దగ్గర మనీ ఉంటే మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఎర్న్ ఇంట్రెస్ట్ ఎర్న్ చేయొచ్చు. అలానే మనం బ్యాంక్ దగ్గరికి వెళ్ళి మనీ లోన్ తీసుకోవచ్చు, ఇక్కడ కూడా మనం సేమ్ లోన్ తీసుకోవచ్చు, మనం ఇన్సూరెన్స్ కూడా కొనుక్కోవచ్చు వీళ్ళ దగ్గర. సో ఏమైతే బ్యాంకులో నువ్వేమేమి వర్క్ చేసుకుంటున్నావో ఇవన్నీ కూడా డిఫైలో చేసుకోవచ్చు. ఒకటి ఏంటంటే నో పేపర్ వర్క్, నీ వీటికి ఫిజికల్ ఆఫీసెస్ అట్లా ఏముండదు. ఇప్పుడు మనం బ్యాంకులకి ఫిజికల్ ఆఫీసెస్ ఉన్నట్టు వీటికి అలా ఏముండదు. ఇది ఇంకా ఫాస్టర్గా కూడా పనిచేస్తుంది. సో అది మన డిఫై అంటే సింపుల్గా, జస్ట్ సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే. సో మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఈ బ్యాంక్ ఈ డిఫైలో ఏంటంటే మన మనీ మన చేతిలోనే, అంటే మన కంట్రోల్లోనే ఉంటుంది. ఇప్పుడు రెగ్యులర్ బ్యాంకులో అయితే మనం మనీ డిపాజిట్ చేస్తాం, వాళ్ళ సెక్యూరిటీ అంతా బ్యాంక్ వాళ్ళు చూసుకుంటారు కదా, అలా అలా అది. డిఫైలో మనమే రెస్పాన్సిబుల్గా మన మనీని సెక్యూర్గా చూసుకోవాలి, క్రిప్టోని సెక్యూర్. మళ్ళీ ఇదేంటంటే 24/7 365 డేస్. ఇప్పుడు మన రెగ్యులర్ బ్యాంక్స్కి అయితే హాలిడేస్ ఉంటాయి, డిఫైకి నో హాలిడేస్, ఎవ్రీడే వర్క్స్. అలానే ఇది ఫాస్టర్గా కూడా ఉంటుంది. ఇప్పుడు మనం లోన్ తీసుకోవాలంటే 2 మినిట్స్లో నేను లోన్ తీసేసుకోవచ్చు డిఫైలో. అదే రెగ్యులర్ బ్యాంకులో అయితే లోన్ తీసుకోవాలంటే కొంచెం కష్టము, ప్లస్ కేవైసీ అవసరం లేదు. దాంట్లోనైతే నీకు కేవైసీ పేపర్ వర్క్ చాలా ఉంటుంది. ఇది ఏంటంటే ఓపెన్ టు ఆల్, ప్రతి ఒక్కరికి, ఎవరైనా వితౌట్ ఎనీ డాక్యుమెంటేషన్ యాక్సెస్ చేసుకోవచ్చు. హ్యూమన్ ఎర్రర్స్ కూడా, ఇప్పుడు మామూలు ఒక్కొక్కసారి బ్యాంక్లో ఏమైనా మిస్టేక్స్ అలా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఇక్కడ అట్లా. ఎందుకంటే ఇదంతా కంప్యూటర్ ప్రోగ్రామ్స్ కాబట్టి మనం మనుషులు చేసే తప్పులు అన్నిటిని కూడా రెడ్యూస్ చేయొచ్చు అన్నట్టు. అలానే ఇప్పుడు మనము డిఫైకి కానీ ట్రెడిషనల్ దానికి, సారీ నేను ఇక్కడ మిస్టేక్ చేశాను, ఇది ఫస్ట్ ఇది సిఫై, ట్రెడిషనల్ ఇది డిఫై. సో ఫస్ట్ ఏంటంటే ఇది సెంట్రలైజ్డ్, ట్రెడిషనల్ ఫైనాన్స్ అనేది సెంట్రలైజ్డ్. ఇది ఏంటంటే సెంట్రలైజ్డ్ అంటే ఏంటంటే ఒకరి చేతిలోనే ఉంటుంది, ఒకరే కంట్రోల్ చేయగలుగుతారు. ఈ డిఫై అన్నది కంట్రోల్ ఎవరి చేతిలో కంట్రోల్ ఉండదు. ఇది ఏంటంటే కమ్యూనిటీ వాళ్ళే కంట్రోల్ చేస్తారు. ఇప్పుడు మనం కొన్ని ఊర్లలో వ్యవసాయ సహకార సంఘాలని, మిల్క్ ఇట్లా సహకార సంఘాలని ఉంటాయి, అవి ఏంటంటే కమ్యూనిటీ బేస్డ్. సో డిఫై కూడా అలానే అనుకోవచ్చు. అంటే ఏంటంటే ఒక్కరి చేతిలో కంట్రోల్ ఉండదు, సమ్ థౌజండ్స్ మిలియన్స్ పీపుల్ చేతిలో కంట్రోల్స్ ఉంటాయి. ఎవరి దగ్గర అయితే ఆ డిఫై టోకెన్స్ క్రిప్టో ఉంటుందో వాళ్ళందరూ ఓటింగ్లో పాల్గొనవచ్చు అన్నట్టు. ఈ సెంట్రల్, ఇప్పుడు సెంట్రలైజ్డ్ ఫైనాన్స్ ఏంటంటే పర్మిషన్, ఇప్పుడు నువ్వు ఐసీఐసీ బ్యాంకులో అకౌంట్ తీసుకోవాలంటే నువ్వు వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి, డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి. డిఫైలో అవన్నీ ఏం అవసరం లేదు, ఇది పర్మిషన్ లెస్ అన్నట్టు. సో మళ్ళీ ట్రెడిషనల్ ఫైనాన్స్ ఏంటంటే ట్రస్ట్ అలా అంటే, అంటే ఇప్పుడు మనము డబ్బులు ఇస్తున్నామంటే వాళ్ళ మీద నమ్మకంతో ఇస్తున్నాము. అదే డిఫైకి వచ్చేసరికి ఇది ట్రస్ట్లెస్ అన్నట్టు. అంటే నువ్వెవరిని నమ్మాల్సిన అవసరం లేదు. ఇక్కడ సాఫ్ట్వేర్, స్మార్ట్ కాంట్రాక్ట్ నమ్మి, ఆ బ్లాక్ చైన్ నమ్మి ఇన్వెస్ట్ చేస్తున్నావు. అంటే ఇదంతా కంప్యూటర్ ప్రోగ్రామ్ మీద బేస్డ్ అయి నడుస్తుంది అన్నట్టు. అలానే ట్రెడిషనల్ బ్యాంకింగ్లో కానీ సెంట్రలైజ్డ్ ఫైనాన్స్లో ఈ కస్టమర్ సపోర్ట్ అనేది ఉంటుంది. ఇక్కడ డిఫైలో మనకు కస్టమర్ సపోర్ట్ అంటూ ఏమీ ఉండదు. ఏదైనా ప్రాబ్లం అయితే మనమే డీల్ చేసుకోవాలి, అంతే. ఇంకా కస్టమర్ సపోర్ట్ అంటూ ఏమీ ఉండదు. కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి డిఫైలో. ఆ ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఇప్పుడు ఏదైనా స్మార్ట్ కాంట్రాక్ట్లో ఏదైనా బగ్స్ ఉన్నాయనుకోండి, అంటే కోడ్ సరిగా లేకున్నా హ్యాక్ కావడానికి ఛాన్సెస్ ఉంటుంది. అదొక రిస్క్ అనుకోవచ్చు. ఎందుకంటే ఏమన్నా స్మార్ట్ కాంట్రాక్ట్స్లో ఆ కంప్యూటర్ ప్రోగ్రామ్లో ఏమన్నా బగ్స్ ఉంటే హ్యాకర్స్ దాన్ని హ్యాక్ చేసి ఫండ్స్ స్టీల్ చేయడం అట్లాంటివి చేస్తుంటారు, ఇది వరకు అయినాయి. సో అదొకటి చూసుకోవాలి మనము. అలానే ఒక్కొక్కసారి ఇప్పుడు ఈ డిఫై ప్రాజెక్టు ఏదైనా ఒక బ్లాక్ చైన్ మీద బేస్డ్ అయి ఉంటుంది. ఒకవేళ ఆ బ్లాక్ చైన్ కనుక స్లో ఉందనుకోండి, పీక్ టైంలో మన ట్రాన్సాక్షన్స్ స్లో కావచ్చు. 1 మినిట్ పట్టేది 3-4 మినిట్స్, ఒకేసారి ఫ్యూ అవర్స్ పట్టవచ్చు. బట్ లైక్ అది
అది ఓన్లీ ఇథీరియం మీద అలాంటి వాటి మీద ఉంది అండ్ మిగతా బ్లాక్ చైన్స్ ఓకే. అలా ఒక్కొక్కసారి ఈ ట్రాన్సాక్షన్ ఫీస్ అన్నవి కూడా కొంచెం హెవీగా ఉండొచ్చు మనకు కావాలన్నప్పుడు. అది కూడా సేమ్ మళ్ళీ ఇథీరియం నెట్వర్క్ మీదనే ఈ ప్రాబ్లం ఉంది, ఎందుకంటే అది కంజెస్టెడ్, చాలా మంది వాడుతున్నప్పుడు కంజెస్టెడ్ అయ్యి నీకు ట్రాన్సాక్షన్స్ ఫీస్ ఎక్కువ కావడము, ట్రాన్సాక్షన్ స్లో కావడం జరుగుతుంది. బట్ మిగతా బ్లాక్ చైన్లకు ఆ ప్రాబ్లం ఏం లేదు. సో ఇది సింపుల్గా మన డిఫై అంటే ఎక్స్ప్లెయిన్ చేయాలంటే బేసికల్గా డిఫై అంటే ఒక బ్యాంక్ లాంటిది అనుకోవచ్చు. బట్ ఏంటంటే ఇది క్రిప్టో బేస్డ్ బ్యాంకు, క్రిప్టో మీద బ్లాక్ చైన్ మీద డిపెండ్ అయిన బ్యాంకు, స్మార్ట్ కాంట్రాక్ట్స్ వల్ల ఇది నడుస్తుంది. సో నేను ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఏం చేస్తానంటే మీకు యాక్చువల్ ఎగ్జాంపుల్ చూపిస్తాను, అంటే డిఫై అనేది మనకు రియల్ లైఫ్లో ఎలా పనిచేస్తుంది అన్నది చూపిస్తాను. ఇప్పుడు నేను మీకు కొన్ని డిఫై అప్లికేషన్స్ని చూపిస్తాను, అవి ఎలా ఉంటాయో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం అవి చూసే ముందు మీరు ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి, ఒక కామెంట్ అయినా పెట్టండి ఈ వీడియో కింద. మీరేమనుకుంటున్నారు, నా కంటెంట్ మీకు నచ్చిందా లేదా, ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే పెట్టండి. ఎందుకంటే అలా చేయడం వల్ల ఈ ఛానల్ అన్నది కొంచెం గ్రోత్ అవుతుంది, నా వీడియోస్ ఇంకా కొత్త వాళ్ళకి తెలుస్తాయి. నా ఉద్దేశం ఏంటంటే నాకు తెలిసిన క్రిప్టో నాలెడ్జ్ని వేరే వాళ్ళతో షేర్ చేయాలని. సో దానికోసం మీరు హెల్ప్ చేయండి. సో నేను కొన్ని మీకు డిఫై అప్లికేషన్స్ని చూపిస్తాను, ఇవి ఎలా వర్క్ అవుతుందో నేను మళ్ళీ మీకు ఇంకొక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది ఆవే ఉంది, ఆవే.com, అలానే కర్వ్ ఫైనాన్స్, ఇంకొకటి ఎర్న్ ఫైనాన్స్. సో ఇక్కడ మనము ఆవేలో చూసుకుంటే చూడండి, ఈ కాయిన్స్ అన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు చూడండి, సపోజ్ మన దగ్గర బైనాన్స్ యూఎస్డి ఉందనుకోండి, బియూఎస్డి క్రిప్టో ఉంటే మనం ఆ బియూఎస్డి క్రిప్టోని ఇక్కడ డిపాజిట్ చేసి మనకి ఇంట్రెస్ట్ వాళ్ళు ఎంత ఇస్తున్నారంటే 1.88% ఇంట్రెస్ట్ అయితే ఉంది. అలానే మనం లోన్ తీసుకుంటే, ఇప్పుడు నా దగ్గర ఒక $1,000 యూఎస్డి ఉందనుకోండి, ఇక్కడ వీళ్ళకి డిపాజిట్ చేసేసి నేను ఆ 3.2%తోని లోన్ తీసుకోవచ్చు. సారీ, నేను $1,000 అంటే ఏంటంటే కొంచెము మన వీళ్ళు తాకట్టు లాగా పెట్టుకుంటారు, కొలాటరల్ అంటారు కదా. సో మనం కొంచెం కొలాటరల్ పెట్టేసి మిగతా అమౌంట్ లోన్ తీసుకోవచ్చు. అలానే చాలా కాయిన్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు వీళ్ళు. ఇలానే ఎవ్రీ, ఇంకా మనకు డిఫైలో చాలా వెబ్సైట్స్ ఉన్నాయి, వాటి అన్నిటినీ చూసుకో, అంటే మనకి ఏ కాయిన్స్ ఉంటాయో దాన్ని బట్టి మనం ఏ వెబ్సైట్ వాడాలన్నది డిపాజిట్ చేసి చూసుకోవచ్చు. అలానే ఇంకొకటి ఏంటంటే మనం ఇంట్రెస్ట్, ఇప్పుడు చూడండి కర్వ్ టోకెన్కి వీళ్ళు 7.52 ఇంట్రెస్ట్ అయితే ఇస్తున్నారు ఇక్కడ, ఏది డిపాజిట్కి. మనం అదే బారో చేసుకుంటే ఇంకొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. సో ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి ఏంటంటే కర్వ్ వెబ్సైట్ చూస్తే దీంట్లో కూడా ఇప్పుడు చూడండి కర్వ్ పూల్స్ డిఫరెంట్ ఇంట్రెస్ట్ అవుతున్నాయి. ఏంటంటే నేను మళ్ళీ డీటెయిల్గా ఒక వీడియో అయితే చేస్తాను ఏది బెటర్ అని చెప్పేసి, ఇది జస్ట్ ఓవర్ వ్యూ కోసమని చేస్తున్నాను. అలానే ఇక్కడ మనకు ఎర్న్ ఫైనాన్స్ అని, దీంట్లో కూడా సేమ్ మన క్రిప్టోని డిపాజిట్ చేసుకోవచ్చు, అలానే మనం లోన్ తీసుకోవచ్చు, స్టేకింగ్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఇంకొక వెబ్సైట్ చూపిస్తాను, ఇది డిఫై లామా అని. ఏంటంటే దీంట్లో టోటల్ ఇప్పటివరకు డిఫైలో ఈరోజు ఎంత వాల్యూ డిపాజిట్ చేయడం చేసిరన్నది చూపిస్తుంది. చూడండి 196 బిలియన్స్ అయితే ఈరోజు టోటల్ వాల్యూ లాక్డ్, అంటే ఈ డిఫై ప్రాజెక్ట్స్లలో టోటల్ వరల్డ్ వైడ్గా పీపుల్ ఇంత మనీ డిపాజిట్ చేశారు ఈరోజు. అందులో కర్ ఫైనాన్స్కి వచ్చేసి 17 బిలియన్స్, అలానే మెకాడౌ 15 బిలియను, లీడో అని చెప్పేసి ఇంకొక ప్రోటోకాల్ ఉంది, సో ఇవి 13. ఇవన్నీ స్మార్ట్ కాంట్రాక్ట్ ప్రోటోకాల్స్ ఆర్ బ్లాక్ చైన్స్ అని. మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు కూడా ఇప్పుడు ఇట్లాంటి టోకెన్స్లో ఇన్వెస్ట్ చేస్తే మనకు కొంచెం గ్రోత్, అంటే మన ఇన్వెస్ట్మెంట్కి కొంచెం గ్యారంటీ అనేది ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు చూడండి కర్వ్ ఫైనాన్స్లో ఆల్రెడీ 17 బిలియన్స్ అయితే మనం టోటల్ వాల్యూ లాక్డ్ ఉంది. సో మనం కొంచెం ఇన్వెస్ట్ చేసినా మన ఫండ్స్ కూడా బెటర్ అన్నట్టు. సో ఇది అయితే కొంచెం మెజర్మెంట్స్గా తీసుకోవచ్చు మన ఇన్వెస్ట్మెంట్కి. అలానే ఇప్పుడు మనం ఇక్కడ చైన్స్ అని క్లిక్ చేసామనుకోండి, అంటే ఇది ఏ బ్లాక్ చైన్లో ఎంత ఇన్వెస్ట్ చేశారని చెప్పేసి. ఇప్పుడు చూడండి ఇథీరియం బ్లాక్ చైన్లోనైతే టోటల్ వాల్యూ లాక్ అయింది 110. సో టెరా లూనాలో అయితే 24 బిలియన్స్. సో బీఎస్సీ బ్లాక్ చైన్ మీద అయితే 11 బిలియన్. సో బేసికల్గా మనకి ఈ వెబ్సైట్ ఏంటంటే ఏ డిఫై ప్రాజెక్ట్లో ఎంత జనాలు ఇన్వెస్ట్ చేసారు టోటల్ వాల్యూ అని చేసి చూపిస్తుంది. సో ఇంకా చాలా డిఫై వెబ్సైట్లు ఉన్నాయి మనకి ఇంట్రెస్ట్ తీసుకోవడానికి, అలానే మనము మన కాయిన్స్ని స్టేక్ చేయడానికి. అవి డీటెయిల్గా మనం ఫ్యూచర్ వీడియోస్లో చూద్దాము. ఇది జస్ట్ సింపుల్ బేసిక్ డిఫై వీడియో. సో అలానే నా వీడియోస్ కూడా మీరు ఇంకా, నేను ఇక్కడ ప్లేలిస్ట్లో చూసుకుంటే బ్లాక్ చైన్ బేసిక్స్ మీద చాలా వీడియోస్ చేశాను. ఈ ప్లేలిస్ట్
కూడా చెక్ చేయండి, కొత్తగా క్రిప్టోలకు వచ్చిన వాళ్ళకైతే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ.